ఎంత చెప్పినా మీరు అభివృద్ధి అంటున్నారు, అయితే మీరు ఎంత ఎన్నేళ్ళు ఎంపీగా ఉన్నా కేంద్ర మంత్రిగా ఉన్నా చేసిన అభివృద్ధి ఏమీ లేదు, కేవలం కులం కార్డుతోనే గెలుస్తూ వచ్చారనేది కూడా ఒక విమర్శ ఉంది దీనికి. నన్ను కులస్తులు కూడా నిందించిన దినం ఉంది రెడ్లకే పనిచేస్తాడని. అట్లా అట్లంతా ఏం లేదు, ఒక కులంతో ఎవడు ఎన్నుకోబడ్డు, అందరూ ప్రేమించి అందరూ గౌరవించి అందరూ మనసులో స్థానం సంపాదించుకుంటేనే మనం ఎన్నికల్లో నెగ్గగలుగుతాం. ఒక కులం మీద ఎప్పుడు ఎప్పటికీ. రాజశేఖర్ రెడ్డి గారితో అంటే చిన్నతనం నుంచి కూడా మీరు పెద్ద అయిన అంతే ముసలివయసు వచ్చేందుకు కేవీపీ గారికి కానీ మేబీకి కానీ ఎలాంటి సంబంధం ఉండేది? మీలో ఏం చూసేవారు, కేవీపీలో ఏం చూసేవారు ఆయన? ఇద్దరూ కుడికన్ను ఎడం కన్నే, కానీ కొన్ని విషయాలు నాకు నచ్చవని చెప్పి గ్రూప్ డిస్కషన్లో సాయి నువ్వు పోవచ్చు ఇంకా అంటాడు. అంటే అర్థమేమి, ఇంకా జరగబోయే ఇప్పుడు ఫైనాన్స్ లేని రాజకీయాలు లేవు, ఫైనాన్స్ అనేది ఇంపార్టెంట్, అటువంటివన్నీ మాట్లాడేది సాయికి ఇష్టం ఉండదు కొన్ని విషయాల్లో, అప్పుడు నువ్వు వెళ్ళిపోవచ్చు సాయి అనేవాడు. అట్లా కేవీపీ నేను చాలా ఆప్తులం, మమ్మల్ని ఎవరూ విడదీయలేనటువంటి థిక్కెస్ట్ ఫ్రెండ్స్ మేము. ఏదైనా ప్రభుత్వ పరంగా కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి మిమ్మల్ని కానీ కేవీపీ కానీ ఖచ్చితంగా సంప్రదించేవారని అంటుంటారు, అది వాస్తవమే అంటారు? చాలా వాస్తవం ఇది. సీతారాం కేసరి గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్, నేదర్మల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆ సభకు వెళ్ళాలనా వద్దా అనే క్వశ్చన్ వచ్చింది. చాలామంది వద్దన్నారు. మరి సాయి ఒకడు మిగిలిపోయినాడు, కడపలో ఉన్నాడు, నేను పోయి అడుగుతానన్నాడు. కడపకు వచ్చి అడిగాడు. కాంగ్రెస్ మనిషిగా, కాంగ్రెస్ కార్యకర్తగా, కాంగ్రెస్ లీడర్గా, ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు లోకల్ విభేదాలన్నీ పక్కన పెట్టి మనం వెళ్ళాలంటే ఎంత సంతోషంగా బయలుదేరాడు తెలిసిన ఆయన. అట్లా ఎన్నో సలహాలు అడి, ఎన్నో, ఒకటి కాదు ఎన్నో. ఇక్కడ మరో విశేషం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పార్టీలోకి తీసుకోలేదంటున్నారు, ఆ విషయాన్ని పక్కన పెడితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంతరాత్మగా ఆయనతో మీకున్న అవినాభావ సంబంధాలతో, అంటే ఆ కుర్రాడు ఏమైతే కానీ మనవాడే కదా, కనీసం బయట నుంచైనా అతనికి సలహాలు అందిస్తాము, అందించే విధంగా ఉంటామనే విధంగా మీరు ఎప్పుడు ఆలోచించలేదా? అవతల వ్యక్తి రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నేనేం పసిబిడ్డ కాదు, ఒక వయసు వచ్చిన వాడిని. ఆ రిసీవింగ్ అనేది ఉంటేనే మనసు కూడా అటు పొర్లుతుంది. అది లేనప్పుడు చెవిటివాన్ శంకులో శంకుదినట్లు ఉంటుంది, నో యూజ్ అన్నమాట. అంటే ప్రస్తుతం ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇప్పటిలో లేకపోయినా బయట నుంచి పరోక్షంగా ఆయనకు సహకరిస్తున్నారు అంటున్నారు, మీరు కూడా ఆ విధంగా చొరవ చూపింటే బాగుంటుందనేది కొన్ని వర్గాల నుంచి వస్తున్న వాదన. రాజకీయాల్లో ఒక అంశాన్ని ఏ విధంగా అయినా తీసుకోవచ్చు, ఇటు అటు ఇటు అటు, పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నాడు లేదు విమర్శిస్తున్నాడు అని కూడా చెప్పచ్చు, చేతగాంతనమని అంటున్నాడు ఇండైరెక్ట్గా అని చెప్పచ్చు, లేదు ఈ త్రోవలో నడిస్తే బాగుంటుంది. అందుకే చెప్తున్నా, అవతల వ్యక్తి రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఒక అతను మాట్లాడుతున్నా అంటే ఎందుకు మాట్లాడుతున్నాడు ఏమి అనేది వస్తుంది. అంటే మీరు 6 సార్లు మంత్రిగా, 1 సారి కేంద్ర మంత్రిగా పనిచేసినప్పటికీ మీకంటూ ఒక వర్గాన్ని, ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకోలేకపోయారంటుంటారు? వాస్తవం అనమాట, నా గ్రూపే లేరు. నాకంటూ లక్షల మంది అభిమానులు ఉన్నారు, కానీ ప్రత్యేకమైన గ్రూప్ లేదు. నేను గ్రూప్ మెయింటైన్ చేయదలుచుకోలే, అంతర్గత విభేదాలు సృష్టించదలుచుకోలే, మన స్వార్థం కోసము ఇతరులను బలిపెట్టదలుచుకోలే. ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ త్రోవకు పునాది వేసిన వాడిని. ఎస్, మీరు అనేది వాస్తవం. ఎక్కడైనా వెళ్దాం పదండి, ఈవెన్ శత్రు ఇంటికి పోదాం, అతను కూడా ఆహ్వానిస్తాడు, లేదు ఇతరత్ర కమ్యూనిస్ట్ పార్టీనో ఇంకో పార్టీ ఇంటికి పోదాం, వాళ్ళు కూడా రానా సాయన్నా కూర్చోన్నా అంటారు. ఇట్లా మనము మన ఒకరి మీద ఆధారపడకుండా, ఇంకొకరు నడిచిన త్రోవ ఎంచుకోకుండా, నా సొంత త్రోవ, నా సొంత బాటలో నేను ఇచ్చే మెసేజ్ ఒకటే, అందరినీ ప్రేమించు, అందరినీ ఆదరించు, దేశాన్ని ప్రేమించు, కాన్స్టిట్యూషనల్ని ఏదైతే రాజ్యాంగం ఉందో గౌరవించు.
ఈ దేశానికి నేను ఓట్ చేస్తున్నాను, వ్యక్తికి కాదు దేశానికి ఓట్ చేస్తున్నాను, దేశ భవిష్యత్తు కోసం ఓట్ చేస్తున్నాను అని ఓట్ చేయి. మంచివాడు చదువుకున్నవాడు మంచివాడు ఎవరన్నది నువ్వే నిర్ణయించుకో. తప్పుడు పని చేయొద్దు, త్రాగవద్దు, డబ్బడగవద్దు, కులం మతం తీసుకురావద్దు అని చెప్పిన వాడిని కాదండి విచారించండి. చెప్పిన మాట వినుకోకుండా డివిజన్ చేసింది, ప్రజల్లో మమ్మల్ని అభాసపాలు చేసింది. అలాంటప్పుడు 2014 ఎన్నికల్లో మీరు రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి ఎందుకు పోటీ చేశారు? దానివల్ల మిన్నకుండిపోయినా బాగుండేది. టోటల్ 16 లక్షల ఓట్లు ఉండగా కాన్స్టిట్యూషన్లో పోలింగ్ ఓట్స్లో దాదాపు మీకు 2% 2% ఓట్లేమో మీకు వచ్చాయి. ఐ థింక్ 28,000 ఓట్లేమో మీకు వచ్చినట్టు తెలుస్తుంది. 32,000 ఓట్లు మీ అంటే ముజీబ్ హుసేన్కి 50,000 ఓట్లు వచ్చాయి మీకు 32,000. ఇది చాలా సాయి ప్రతాప్ గారికి చాలా అవమానకరమైన ఇది కదా ఇది.